హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవర పెడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కోవిడ్-19కి చెందిన కొత్త వేరియంట్ గుర్తించారు. ఈ వేరియంట్ను BA.2.86 అని పేర్కొన్నారు. దీనిని అమెరికాతో పాటు డెన్మార్క్, ఇజ్రాయెల్లోనూ కనుగొన్నారు. దీంతో అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం CDC అప్రమత్తమైంది. ఈ కరోనా కొత్త వేరియంట్ను ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ కొత్త రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని, కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని కూడా తెలిపి, ఈ BA.2.86 కొత్త రకానికి సంబంధించి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్పందించింది కూడా. ఈ వేరియంట్లో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటు చేసుకుంటున్నందున ప్రస్తుతం దీన్ని వేరియంట్ అండర్ మానిటరింగ్ గా పేర్కొన్నామని WHO తెలిపింది. ఈ రకానికి చెందిన సీక్వెన్స్లు కొన్ని దేశాల్లో వెలుగు చూశాయని, ప్రస్తుతం 3 వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్లతో పాటు 7 వేరియంట్స్ అండర్ మానిటరింగ్లను ట్రాకింగ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ఇంకా తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని, దీనిపై ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నట్లు కూడా పేర్కొంది. WHO ప్రస్తుతం 10 వేరియంట్లను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతానికి కరోనా వైరస్ ఆరోగ్య అత్యయిక స్థితి కాకుండా ప్రపంచానికి ఇదొక ముప్పేనని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రయాసిస్ తెలిపారు. కొత్తగా గుర్తించిన BA.2.86 వేరియంట్ ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. గుజరాత్లో జరుగుతున్న G20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా వెలుగు చూస్తున్న వేరియంట్లో ఎన్నో పరివర్తనాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇలాంటి కొత్త వేరియంట్లు గుర్తు చేస్తున్నాయని కూడా ఆయన తెలిపారు.